ஜியாடா, பலிரா பிரம்மோ பலேவாண்ணி பட்டார்ரா. ఆ సూచిక సంతోషిస్తుందిరా. ఎలా తెస్తావురా? ఆడనాథ స్వామి ఆడేం చేసినా అడిగే దిక్కే లేదు. దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు. పువ్వులతో గుచ్చి గుచ్చి సైకిల్ చేత తెల్లారకుండానే ఊరు వెళ్ళిపోవాలా? ఎక్కడ పడుకున్నావేట్రా? సైకిల్ లేయి, ఎక్కడ పెట్టావు? పోయాయా? మరి సైకిల్ లేయిరా? మన ఊర్లో కూడా 150 అడుగుల శ్రీ ఆంజనేయం కట్టించాలి. 150 అడుగుల? 150 అడుగుల శ్రీ ఆంజనేయం కట్టించాలి. 150 అడుగులేంట్రా? జై వీరాంజనేయ, క్షమించు, నీ ఎదురు సిగరెట్ కాల్చడం చాలా తప్పు. తమ్ముడు రే ఉండరా, ఈ తాళాలు ఎక్కడో పడిపోయి ఏరుకొని రావాలేనా? అసలే పొరుగురు వచ్చాం, సైకిల్ ఎక్కడ పెట్టావురా? ఎత్తుకొని మన ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం. 150 అడుగులు శ్రీ ఆంజనేయ, 150 అడుగులు శ్రీ ఆంజనేయ, 150 అడుగులు శ్రీ ఆంజనేయ, 150 అడుగులు శ్రీ ఆంజనేయ, 150 అడుగులు
ఎక్కడ వచ్చారా గుడి శుభ్రం చేయకుండా రాజీ పక్కన పెద్ద
ఎవరు ఎవరది ఏమిటది ఘోర ఒక్క ముక్క అట్టగా ఉండదు ఊర్చివర్లో వస్తుంటే గోదావరిలో అలా నోరు ముసం కూర్చో వెంటనే గుడి అంతా శుభ్రం చేసేసాయి భక్తులు వచ్చా వేళయింది గాలి ఏమన్నా సోకిందేమో వెధవకి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు హనుమత్ సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః ఉద్యోగ కృష్ణం సమర్పయామి మాతా రామో మత్ సీతారామచంద్ర స్వామి రామో మత్ సఖా రామచంద్ర సర్వస్వమే రామచంద్ర శ్రీరామ రామ రామే రోజు చూస్తున్నాం ఇక్కడనే కదా ఇవాళ కొత్తగా కనిపిస్తుందా ముందు గుడి శుభ్రం చేసి తగలరా అవతల భక్తులు వస్తున్నారు వాయుపుత్రాయ ధీమహి సమేత సీతారామచంద్రీవే నమ రామ భక్తాయ నమ ఓం దైత్యకార్య విఘాతకాయ నమ పంచ హంసే నమ ఓం కాంచనకాయ నమ ఓం పంచవస్త్రాయ నమ ఓం మహాతమసే నమ ఓం లక్ష్మీ భంజనాయ నమ ఏంటో బాసు పొద్దున్నే ఊర్లోకి వస్తుంటే వెనకాల ఏదేదో జరిగింది చాలా భయం వేసేసింది అయినా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి అవును ఇందాక నన్ను చూసి నవ్వావేంటి సరే గాని మీ బాస్ గుడి సంగతి ఏం చేస్తావు ఆ బ్రహ్మంగారి నుంచి గుడిని లేపేస్తానంటున్నాడు నువ్వు ఆ బ్రహ్మంగారిని బాగా గుట్టు బాసు ఏంటి సరేనా పాపం గురూజీ బాగా ఏడుస్తున్నారు బాసు నువ్వు ఈ గుడిని కాపాడావనుకో నీకు పక్కూరులో ఉన్న దానికన్నా పెద్ద ఇంకా పెద్ద విగ్రహం కట్టిస్తాను బాసు సరే బాసు నా నిద్ర వస్తుంది పడుకుందాం శ్రీ ఆంజనేయ